హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఈ వీడియోలు అయితే మీరు ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు గవర్నమెంట్ రిలీజ్ చేసిన బడ్జెట్ ప్లాన్లో కానైతే గోల్డ్ రేట్ తగ్గింది అని మెన్షన్ చేస్తున్నారు ఆ గోల్డ్ రేట్ అయితే ఎంత తగ్గింది అనేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఇంకా ఛానల్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మందికి అయితే ఈ గోల్డ్ రేట్ అసలు ఎందుకు తగ్గింది అసలు కస్టమ్స్ డ్యూటీస్ అంటే ఏంటి అనేసి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా కస్టమ్స్ డ్యూటీస్ అంటే మనం ఇంటర్నేషనల్ నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి ఏదైనా గూడ్స్ కానీ అలాంటివి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునే టైంలో కస్టమ్స్ డ్యూటీస్ అనేది మనం పే చేయాలన్నమాట ఆ కస్టమ్స్ డ్యూటీస్ అనేది గోల్డ్ మీద ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉన్నింది ముందర ఇప్పుడు దాన్ని ఈ బడ్జెట్ ప్లాన్లో సిక్స్ పర్సంటేజ్కి అయితే మార్చారనమాట గవర్నమెంట్ అలా మనకి ఫిఫ్టీన్ పర్సంటేజ్ నుంచి సిక్స్ పర్సంటేజ్కి వచ్చినందువల్ల గోల్డ్ రేట్ అయితే మనకి తగ్గింది ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అంటే ఒక గ్రామ్కి ఎంత తగ్గింది అనేసి మీకు సింపుల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీస్ అనేది ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉన్నింది కదా దాని నుంచి మనకి సిక్స్ పర్సంటేజ్ తగ్గిందనమాట అంటే గోల్డ్ రేట్ మనకి ఎంత ఉంది సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నింది ఎప్పటి వరకు ట్వంటీ థర్డ్ అంటే ఈరోజు మార్నింగ్ బడ్జెట్ రిలీజ్ అవ్వే ముందు వరకు మనకి ట్వంటీ టూ క్యారెట్స్ కానైతే సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నింది అలాగే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ గానైతే సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఉన్నింది అదే బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ పైన మనకి గోల్డ్ రేట్ అయితే తగ్గింది తగ్గిన తర్వాత రేట్స్ కానీ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అయితే వచ్చింది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కనైతే సెవెన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది అంటే ఈరోజు మార్నింగ్ ఉండే గోల్డ్ రేట్కి అలాగే ఆఫ్టర్నూన్ ఉండే గోల్డ్ రేట్ని మనం మైనస్ చేశామంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక గ్రామ్కి మనకి తగ్గిందనమాట ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కనైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఒక గ్రామ్కి తగ్గింది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ గానైతే సెవెంటీ నైన్ రూపీస్ కనైతే ఒక గ్రామ్కి మనకి తగ్గిందనమాట అప్పుడు ఒక గ్రామ్కి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గిందంటే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్కి కానైతే టూ థౌజండ్ రూపీస్ తగ్గింది అంటే ఒక సవర్కి మనకి రెండు వేల రూపాయలు అయితే గోల్డ్ రేట్ తగ్గింది ట్వంటీ టూ క్యారెట్స్ కానైతే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానైతే ఒక గ్రామ్కి రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు తగ్గితే ఎయిట్ గ్రామ్స్కి కానైతే మనకి టూ థౌజండ్ థర్టీ టూ రూపీస్ అయితే తగ్గిందనమాట అంటే రెండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు అయితే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తగ్గింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ కనైతే టూ థౌజండ్ రూపీస్ తగ్గిందనమాట ఎయిట్ గ్రామ్స్కి అంటే ఒక సవరకి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఒక గ్రామ్కి తగ్గటం అంటే లాభమేనా అంటే లాభమే అంటే ఇప్పుడు మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉండే రేటు మనకి సెవెన్ థౌజండ్కి వెళ్లకుండా అది మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వచ్చిందంటే తగ్గినట్టే కదా ఆ లెక్కను చూసుకున్నామంటే మనకి గోల్డ్ ప్రైస్ తగ్గింది లాభం అనే అర్థం ఇప్పుడు ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అలాగే కాన్స్టెంట్గా ఉంటుందా ఇంకా పెరగదా అని అంటే అది మనం చెప్పలేము ఎందుకంటే మనకి గోల్డ్ రేటే స్టేట్ టు స్టేటే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక్కొక్క కి ఉండే ట్యాక్సెస్ని బట్టి కూడా మనకి గోల్డ్ రేట్ మారుతుంది కాబట్టి గా అయితే ఉండదు అలా చూసుకున్నామంటే మనకి ఈరోజు మనకి ఈ బడ్జెట్లో తగ్గిన గోల్డ్ రేట్ ఇలాగే ఉంటుందా అంటే అది మనం చెప్పలేము వేరియస్ ఫ్యాక్టర్స్ని బట్టి గోల్డ్ రేట్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ రేట్ ఇంక్రీస్ కూడా అవ్వచ్చు ఇంకా కూడా కొంచెం అయితే తగ్గొచ్చు ఇంకో విషయం ఏంటంటే మనకు ఒక గ్రామ్కి తగ్గింది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కానీ అక్టోబర్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ నుంచి ఈ ఇయర్ జులై వరకు అంటే ఈ సెవెన్ ఎయిట్ మంత్స్లోనే మనకి పెరిగిన రేటు థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఈ బడ్జెట్ వల్ల మనకు తగ్గిన థౌజండ్ రూపీస్ కాదు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్రెడీ మనకి ఫిబ్రవరి మార్చ్లో ఉండే రేట్ అనమాట ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నింది పెరగటం తగ్గటం పెరగటం తగ్గటం అలా ఉన్నింది ఇప్పుడు ఈ బడ్జెట్ వల్ల మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గింది ఇంకా అది సెవెన్ టచ్ అవ్వకుండా కొంచెం టూ హండ్రెడ్ తగ్గింది కాబట్టి ఇప్పటికైతే మనకిది లాభమే డిమాండ్ అండ్ సప్లై మెథడ్లోనే గోల్డ్ రేట్స్ అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు అలాగో గోల్డ్ రేట్ తగ్గింది మళ్ళీ అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గోల్డ్ రేట్ ఇంక్రీస్ అవుతుంది ఇలానే గోల్డ్ రేట్స్ అయితే ఇంక్రీస్ అవుతూ తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక గ్రామ్కి కానీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మనకి తగ్గింది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ గానైతే టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఒక గ్రామ్కి తగ్గింది నిన్నటికి ఈ రోజుకి అంటే ట్వంటీ థర్డ్ జూలైకి ట్వంటీ సెకండ్ జూలైకి కానీ కంపేర్ చేసుకుంటే ఇదే అయితే గోల్డ్ రేట్స్ ఇవాళటికైతే ఇదే నా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్